దేశాయ సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం కార్యక్రమానికి స్వాగతం. నృత్యం పరిమళించాలంటే ఉత్తమ సాహిత్య విలువలతో కూడిన చక్కని సంగీతం సమకూరాలి. మన మనసుకు ఉల్లాసాన్ని కలిగించేది సంగీతం. మన సంస్కృతిని ప్రతిబింబింపజేసేది సాహిత్యం. సంస్కృతి సంప్రదాయాల నుండి పుట్టినదే నృత్యం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి గాయత్రి శంకరన్ గాత్రానికి కుమారి వీణా అముద నృత్యానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి విశిష్ట వ్యాఖ్యానం చేశారు. ఆ అద్భుత సంగీత సాహిత్య నృత్య వైభవాన్ని మీరు వీక్షించండి. कांचीदामाकरिकलभ कुंभस्तनता परीक्षीणा मध्ये परिणत शरच्चंद्रवदन अनी शंकराचार्युल वारु कांचीपुरंलो उन्नटुवंटि अम्मवारु अनि संकेतिस्तू आ नाभिस्थानम आमे जगज्जननी अनि संकेतिंचारु. अटुवंटि कामाक्षी परदेवतकि मन कुडिचेति पक्क नुंचि विडिते अरूपलक्ष्मि कनपडुतुंदि. चाला भयंकरंगा उंटुंदि. इला मुड़तलु पड़िपोयि मुखमंता విష్ణు యొక్క శాపం వల్ల రూపాన్ని కోల్పోయిన లక్ష్మీదేవి ముందు ఆ కుంకాన్ని తీసుకెళ్లి ఆవిడ పాదముల మీద వేయాలి. ఆవిడ శాప విమోచనాన్ని పొందినప్పుడు ఆ కుంకాన్ని తీసుకుని బొట్టు పెట్టుకుంటారు. ఆవిడ పాదముల నుంచి తీసి మళ్ళీ అమ్మవారి పక్క నుంచి గాయత్రీ మంటపంలో యువతల వైపుకి తిరిగి వస్తే స్వరూప లక్ష్మి కనబడుతుంది. ఆ కుంకం పడిన కారణం చేత శాప విమోచనమై స్వరూపాన్ని పొందింది. అక్కడ విష్ణువు నా భార్యకి శాప విమోచనమైంది అందుకని ఇప్పుడు మళ్ళీ స్వరూపాన్ని పొందింది అని దొంగచూపు చూస్తూ ఉంటారు. అందుకే అక్కడ ఉన్నటువంటి స్వామికి ప్రత్యేకం కల్వస్వామి అని దొంగ విష్ణు స్వామి అని పేరు. దొంగచూపులు చూస్తున్నాడు కనుక. అందుకని ఆమె కమలాప్రియ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. ఎందుకంటే లక్ష్మీదేవికి కలిగిన శాపాన్ని పోగొట్టినటువంటి తల్లి. కుంజరగమనే మణిమండిత మంజుల చరణి ఆ తల్లి నడిచి వెడుతుంటే ఏనుగు నడిచి వెడుతుంటే ఎంత అందంగా నడుస్తుందో అలా నడుస్తుంది. శుక్రవార మంటపానికి వస్తుంది ప్రతిరోజు. ఆ శుక్రవార మంటపంలో ఆవిడ నడిచి వెడుతుంది. ఇప్పటికీ కాంచీపురంలో ఆవిడ నడుస్తుందిట. ఆ శుక్రవార మంటపంలో నడిచి వెడుతుంటే ఆవిడ యొక్క పాదముల అంగెలు వినపడతాయి. అది ధ్యానం చేస్తూ యోగులైన వారు అక్కడ కూర్చుని అమ్మవారి యొక్క పాదములకు పెట్టబడినటువంటి మంజీరముల ధ్వనులు వింటూ ఉంటారు. మరాళి మందగమన అని. ఒకప్పుడు పుట్టుకతో మూగవారు, ఆయనకి పేరేమో కూడా తెలియదు, ఆయన కూర్చుని ఉన్నారు. పక్కన వేరొక శ్రీ విద్యోపాసకుడు కూర్చుని ఉన్నాడు. అమ్మవారు అలా నడిచి వెళ్ళిపోతోంది. ఇద్దరూ ధ్యానంలో ఉన్నారు. చటుక్కున ఆగింది. ఇప్పుడు వీళ్ళు ఎలా కూర్చున్నారో అలా కూర్చునుంది. నేను కూర్చున్నట్టుగా కాకుండా నిలబడితే ఎలా ఉంటుందో అలా కామాక్షి పరదేవత నడిచి వెడుతోంది. ఆమె గజ్జల చప్పుడు వినపడింది. ఆ మూగ ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఆ చప్పుడికి ఆ పక్కన ఉన్న శ్రీ విద్యోపాసకుడు కూడా కళ్ళు తెరిచాడు. అమ్మవారెప్పుడు తాంబూల పూరితముఖి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. ఒక పిడచ తీసి శ్రీ విద్యోపాసకుడి నోట్లో పెడతానని ఇలా అంది. ఛీ ఆడదాని ఇంగిలి అన్నాడు. ఆవిడ నవ్వి పక్కనున్నటువంటి మూగవారి వంక చూసింది. ఆయన పరమ సంతోషంతో నోరు తెరిచాడు. ఆయన నోట్లో తాంబూలపు పిడస పెట్టింది. అంతే అలాగే కూర్చుని నిలబడిన అమ్మవారి పాదముల వంక చూశాడు. 100 శ్లోకములు వెల్లువగా వచ్చాయి. పాదారవింద శతకం. అమ్మవారి చిరునవ్వు చూశాడు. 100 శ్లోకములు చెప్పాడు. మందస్మిత శతకం. అమ్మవారి యొక్క కారుణ్యం అంటే ఇటు నిలబడి ఉండి ఇలా తల తిప్పి చూడలేదు. ఆవిడ ఇలాగే నిలబడి ఇలా చూసింది. పొడుగు చూపు కన్నా పొట్టి చూపుకి ప్రీతి గొప్పెక్కువ. ఇలా చూసింది. ఇలా చూసేటప్పటికి కటాక్షం అంటారు, పొట్టి చూపు. ఆ పొట్టి చూపు ప్రేమతో చూసేటప్పటికి ఇలా చూసిన చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకం. అమ్మవారి యొక్క వైభవాన్నంతటిని వర్ణించాడు. స్తుతి శతకం. అమ్మవారి గొప్పతనాన్ని పెద్దరికాన్ని చెప్పాడు. ఆర్యాశతకం. 500 శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు, నిలబడ్డాడు. అమ్మవారంది, నీకేం కావాలని? నా మాట తీసేయి అన్నాడు. ఏమంది? అమ్మా, నాకు పుట్టుకతో నోరు లేదు, కానీ నువ్విచ్చిన అనుగ్రహంతో 500 శ్లోకాలు నీ మీద చెప్పాను. నువ్వు మాట ఉంచితే ఏ అక్కర్లేని మాట మాట్లాడతాను. ఉద్దమ్మా తీసేయండి.
అమ్మవారు వెంటనే మాట తీసేసింది. ఆయన మూకశంకరులై కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు అంటారు. అందుకే ఆయనకి మూకశంకరులు అని పేరు. అటువంటి మహానుభావుణ్ణి అనుగ్రహించింది శుక్రవార మంటపంలో నడిచి వెడుతూ. ఆవిడ పాద మంజీరమల యొక్క ధ్వని వినపడుతుంది. కుంజరగమని ఆవిడ నడుస్తుంటే ఏనుగు నడిచి విడుతున్నట్టు ఉంటుంది. అంత అందంగా నడుస్తుందట ఏనుగుల. ఆ మణిమండిత మంజుల చరణి నిజంగా ముత్తుస్వామి దీక్షితుల వారు మహాయోగి, శ్రీ విద్యోపాసకుడు. ఆయన ఇక్కడ వినగలరు కళ్ళు మూసుకుంటే. ఆయన ఆ కామాక్షి పరదేవత పద్మాసనం వేసుకుని ఉంటుంది. ఆమె నడిచి వెడుతున్నప్పుడు ఉండేటటువంటి వైభవాన్ని ఆంతరనేత్రంతో దర్శనం చేసి పాడుకున్న పాట. అంత గొప్ప కీర్తన. ఆయన రాకాశి శివదని అంటారు. అమ్మా, నీ ముఖం పౌర్ణమి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతేకాదు సురదని అంటే ఆ పలువరస ఎంత గొప్పగా ఉందమ్మా. మందస్మితం, పళ్ళన్నీ కనపడేటట్టు నవ్వితే వికటార్థహాసం అవుతుంది. కనపడీ కనపడకుండా నవ్వితే ఆ ఎర్రటి పెదవుల లోపల నుంచి అమ్మవారి యొక్క మల్లె మొగ్గల్లాంటి తెల్లటి పళ్ళు కనపడితే విశుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల, ఆ అమ్మవారి యొక్క దంతపంక్తి కనపడేటట్టుగా నవ్వినటువంటి శుద్ధమైన నవ్వు చూసి కొడుకైనటువంటి దీక్షితుల వారు పొంగిపోయి సురదని ఎంత చక్కటి నవ్వు నవ్వావమ్మా అని అనుభవించి పాడుకున్నటువంటి కీర్తన. అందులో ఒక్కటి అన్న ఏక శబ్దాన్ని నాలుగు మాటలు ప్రయోగిస్తారు. ఏకానేకాక్షరి అంటారు. ఎవరు? భువనేశ్వరి అంటారు. అబ్బో, ఆ శ్రీ విద్యాతత్వం ఎంత అనుభవించారో, ఎంత దెట్టో అందులో. వాళ్ళు గొప్ప మంత్రశాస్త్రజ్ఞులు, వాళ్ళకి వేదం అంగములతో తెలుసు, అనేకమైనటువంటి ఉపాసనా రహస్యాలు తెలుసు. అందుకే ఒక్కొక్క కీర్తన అంత భావ గాంభీర్యంతో చేశారు. ఓ తల్లి, నీ యొక్క పెదవులలోంచి ఆ పళ్ళు కనపడుతున్నాయి. అమ్మవారి పళ్ళు కనపడాలి అంటే అటువంటి మందస్మితం చెయ్యాలి అంటే, ఆ మందస్మితాన్ని అనుభవించాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దీక్షితుల వారు మహానుభావుడు అనుభవించాడు. అమ్మా, నువ్వు భువనేశ్వరి. భువనేశ్వరి అంటే శ్రీ విద్యోపాసనలో ఆమె సమస్త శక్తికి ఆలవాలమైనటువంటి తత్వం. అందుకే ఏకానేకాక్షరి అన్నారు. ఏకాక్షరి, నువ్వు ఒక్క అక్షరము చేత ప్రతిపాదింపబడతావు. ప్రణవము ఎలా తత్వాన్నంతటినీ చెప్తుందో శాస్త్రీయ ప్రణవము శ్రీకారము, అలాగే భువనేశ్వరి బీజాక్షరము హ్రీంకారము. అందుకని ఒక్క అక్షరము చేత తత్వ ప్రతిపాదన చేయబడేటటువంటి స్వరూపానివి. అంతేకాదమ్మా, అనేకాక్షరి, అనేకమైన అక్షరముల యొక్క సమాహార స్వరూపం నువ్వే, సమస్త వాంగ్మయం నువ్వేనమ్మా. అందుకే శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే కాశీలో అన్నపూర్ణాష్టకం చేస్తూ ఓ మాట అంటారు, ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి శంభుప్రియా శాంకరి అంటారు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరి, అకారము నుండి క్షకారము వరకు సమస్తమైనటువంటి వర్ణముల సమాహార స్వరూపము ఆ తల్లియే. అక్షరములన్నీ ఆమెయే. ఆమె అనుగ్రహం కలిగిందా, అద్భుతమైనటువంటి కవిత్వాన్ని, అద్భుతమైనటువంటి వాగ్జరినిచ్చేస్తుంది అటువంటి తల్లివి. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు ఒకటిగా పొందే ఆనందాన్ని జిరిగా ఇవ్వగలిగినటువంటి దానివి. అద్వైతానందం, అద్వైతం అన్నారు శంకరభగవత్పాదులు. అద్వైతం అంటే రెండు కానిది. రెండు ఉంటే భయం, ఒకటైపోయి అది తప్ప ఇంకొకటి లేదు. తనలోకి తాను ప్రవేశించి ఆ ఒక్కటైన వస్తువులోకి తాను చేరిపోయి రెండవది లేని స్థితిలో లోపల పొందేటటువంటి గొప్ప ఆనందానుభూతి ఏది ఉందో అది అవ్యక్తం, అది నోటితో చెప్పేది కాదు. అందుకే రామకృష్ణ పరమహంస దగ్గరికి శిష్యుడు వెళ్ళి ఈ లోకంలో ఇంగిలి కానిది ఏది అని అడిగాడు. ఆయన నవ్వి, ఆత్మ ఒక్కటే అన్నారు. ఆయన వెంటనే అదేమిటని అడిగారు. రామాయణం ఎంగిలేయింది, ఏనాబోటిగాడో తెలిసి తెలియక చెప్పేస్తున్నాడు. భారతం ఎంగిలేయింది, భాగవతం ఎంగిలేయింది, ఉపనిషత్తులు ఎంగిలేయ్యాయి అంటే నోట్లోంచి వచ్చాయి చెప్పారు. ఆత్మ నోటి చేత చెప్పబడదు, అనుభవింపబడుతుంది. అందుకే ఎంగిలి కానిది ఆత్మ ఒక్కటే అన్నారు రామకృష్ణ పరమహంస. అది అద్వైతానుభూతి, తనలో తాను రమించాలి. అది ఇవ్వగలిగిన దాతల్లే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్య నహలి చేస్తూ చిరంజీవన్నీ వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవా అంటారు. అమ్మా, నిన్ను సేవించినటువంటి వాడికి చిరాయుర్దాయం ఇవ్వడమే కాదమ్మా, సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, రూపవైభవం ఇన్నిటినీ ఇచ్చి, మూడు తరాలు చూడగలిగిన అదృష్టాన్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి,
తానెవరో తాను తెలుసుకుని అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఈ శరీరము నేను కాదన్న భావనతో సాక్షిగా శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి ఆనంద స్వరూపమైన జ్ఞానము నింపగలిగినటువంటి జ్ఞానాంబికము నీవు అంటారు. అందుకని ఏకానేకాక్షరి ఏకాంబ్రేశ్వరుని ఇల్లాలు. విశేషించి ఆమె ఆ ఏకం సత్ ఆ ఒక్కటైనటువంటి దాన్ని లోపల అనుభవింప చేయగలిగినటువంటి అద్వైత స్వరూపిణి. ఆమె సమస్త కోర్కెలకి కూడా హద్దు. అందుకే కామకోటి ఎందు విలాసిని. అమ్మా అటువంటి తల్లివి. రాకా శశివదనే అమ్మా రక్షితమదని. నువ్వు మన్మధుణ్ణి రక్షించావు ఒకప్పుడు. ఎలా రక్షించింది? ఉద్ధతితో ప్రవర్తించాడు, చెయ్యకూడని పనిచేశాడు లోకములకు తండ్రి పరమశివుడు. అటువంటి వాడి మీద పుష్పబాణం ప్రయోగించాడు. కొడుకు ఏదైనా మాట్లాడచ్చేమో కానీ పరిధి దాటి తండ్రి కామోద్రిక్తుడయ్యేటట్టుగా కొడుకు చెయ్యడం మహాపరాధం. అందుకే పరమశివుడు హద్దు మీరాడు కాబట్టి మూడవ కన్ను తెరిచి బూది కుప్ప చేశాడు. బూది కుప్ప చేస్తే లోకముల యందు సృష్టి ఆగిపోయింది. కాముని బాణములు పడకపోతే సృష్టి జరగదు. సృష్టి జరగకపోతే మనకి శరీరాలు రావు. శరీరం రాకపోతే పుణ్యకర్మలు చెయ్యలేము. పుణ్యకర్మలు చెయ్యకపోతే చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగకపోతే జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి ఆలంబనం ఉండదు. ఆలంబనం లేకపోతే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి లభించదు. గత జన్మలలో చేసుకున్న పాపములను పోగొట్టుకుని కొత్తగా పుణ్యకర్మ చెయ్యడానికి ఉపకరణమైనటువంటి ఈ శరీరం పొందాలంటే తల్లిదండ్రుల యొక్క మనస్సుల మీద కాముని యొక్క బాణములు పడాలి. ఆ కాముని బాణములు పడకపోతే సృష్టి చక్రం ఆగిపోతుందని, ఆయనకి శరీరం ఇచ్చేస్తే పరమశివుణ్ణి ధిక్కరించినట్టుంటుందని ఆ తల్లి ఎంత హేళగా మన్మధుణ్ణి అనుగ్రహించింది అంటే కష్టపడలేదు, ఇలా చూసిందంతే. పరమ ప్రేమతో ఇలా చూసింది. శంకరభావత్పాదులు అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ మరుదాయోధనరదః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు. అమ్మా ఆ మన్మధుడికి చూస్తే ధన పౌష్పం పువ్వులతో చేసిన ధనస్సు, అంతకన్నా బలహీనమైన ధనస్సు ఉంటుందా? దాని వింటినారి వెనక ఉండేటటువంటి తుమ్మెదల బారు. ముందు పువ్వులుంటే తుమ్మెదలు ఎక్కడైనా వెనకాతల ఒక వరుస క్రమంలో నిలువుగా నిలబడతాయా? అవి నిలబడవు, అంత బలహీనమైంది. బాణాన్ని ఇలా లాగుదామన్నా తుమ్మెదల మధ్యలోంచి బయటికి వెళ్ళిపోతుంది. స్థితిస్థాపక శక్తి లేదు వింటినారికి. ఆకరణాంతం లాగలేరు. పైగా ఉన్నవి ఐదే పుష్పబాణాలు. స్నేహితుడా, ఎప్పుడో వసంత ఋతువులో వచ్చేటటువంటి వసంతుడు. పోని, ఈయన రథమా? మలయపర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు గాలి. అది ఇలా వెడదాన్రా అంటే అలా పోతుందా గాలి? ఇన్ని బలహీనతలు నీకున్నాయి. అయినా ఓ మన్మథుడా, ముక్కు మూసుకుని జపం చేసుకుందామని సంసారములను విడిచిపెట్టి హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చున్నటువంటి వాళ్ళ మనసులు కూడా కదిలిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి పుష్పబాణ ప్రయోగం చెయ్యగలిగినటువంటి అనితర సాధ్యమైన శక్తి నీకెక్కడి నుంచి వచ్చిందంటే అపాంగత్తే లబ్ధ్వా. ఆ తల్లి ఇలా చూసింది, శరీరం ఇచ్చేస్తే శివుడికి ఆగ్రహం వస్తుందని మహాపతివ్రత. శరీరం ఇవ్వకుండా అనంగుణ్ణి చేసి శరీరం లేకుండా రతీదేవికి మాత్రం కనపడతాడని లోకములలో సృష్టి చక్రం తిరిగేటట్టుగా అనుగ్రహించినటువంటి తల్లి రక్షిత మదని. మద నుండి రక్షించింది, విశేషించి లోకములనన్నింటినీ రక్షించింది. అమ్మా అంత గొప్ప తల్లివమ్మా, ఏమి అనుభవించారండి, ఏమి ఆనందపడిపోయారు దీక్షితుల వారు. అమ్మవారి ముందు కూర్చుని అమ్మవారి తత్వాన్ని లోపల భావన చేస్తూ పరమ సంతోషంతో ఆ వీణ వాయిస్తూ దీక్షితుల వారు ఆనంద భాష్పాలతో పాడుకున్న కామాక్షి పరదేవతా తత్వావిష్కార కీర్తనము కంజదలాయతాక్షి కామాక్షి. ఈ కీర్తనలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే స్వేచ్ఛ సంచారం చేస్తుంది వీణ. ఇందులో రక్షిత మదనే దగ్గరికి వచ్చేటప్పటికీ మిగిలినటువంటి చరణాలకి ఆయా పదగుంభనానికి అనుసరించి లాస్యము ఆంగికము ఉంటాయి. ఎందుకని నృత్యం అంత గొప్పదైంది అంటే శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో ఆనంద భైరవీ తత్వంలో చెప్తారు. ఆంగికము లాస్యము పార్వతీ పరమేశ్వర సమూహము, అది స్వరూపము. ఆంగికం అంటే నేను ఇప్పుడు ఇలా చెప్తున్నప్పుడు ఎంత గొప్పది అంటే ఇలా చెయ్యి చాపుతాను, అబ్బబ్బా అంటే ఇలా అంటాను. నాలో ఉన్న భావనని ఆవిష్కరించేటప్పుడు కదలకుండా ఉండలేక నా చేతుల యొక్క కదలికలు నా శరీరం యొక్క కదలికలు ఆంగికము. నాలో ఉన్న భావము ముఖము నుండి వ్యక్తమైతే కన్నులలో కనపడితే అది లాస్యము. కైలాసం ఎక్కడుంటుంది, కేలి ఎక్కడుంటుందంటే ఆంగికము లాస్యము కలిసిన చోట ఉంటుంది.
ఇప్పుడు నేను ఇది చెప్పినప్పుడు ఆ కామాక్షి పరదేవత గురించి చెప్తుంటే నేను మానసికంగా కాంచీపురం వెళ్ళిపోయి ఆ పరదేవత దర్శనం చేస్తూ దీక్షితుల వారు వీణ వాయిస్తున్నట్టుగా భావన చేసి ఆనందపడిపోయినప్పుడు నాలో ఉన్నటువంటి ఆనందం కట్టలు తెచ్చుకుంటే వాగ్రూపాన్ని పొందింది. అది నేను లోపల అనుభవించినప్పుడు నా కన్నులలోంచి అభివ్యక్తమైతే లాస్యము ముఖమునందు భావన. అప్పుడు నేను నా శరీరాన్ని కదిపితేది ఆంగికం. నృత్యమునందు ఏమిటి అంటే ఇలా నాలా ఉండదు. ఆమె యందు కామాక్షి కనపడుతుంది. ఆమె కదలికల యందు ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క ప్రతిపాదనలు కనపడతాయి. ఏదో కుంజర గమనే అన్నారనుకోండి, ఆమె తిరుగుతున్నప్పుడు సాక్షాత్ కామాక్షి పరదేవత శుక్రవార మంటపంలో నడుస్తున్నట్టు ఉంటుంది. అంత అందంగా నడవాలి కామాక్షిలా. అందుల ఆ స్వేచ్ఛ సంచారం చేసేటప్పుడు రక్షితమదని అన్నప్పుడు ఆ తల్లి చూసి పాడరు కాబట్టి ఆవిడ పాడుతూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద సాహసం నడవాలి. ఏమిటి అంటే ఆమె తారకాసురుడు తపస్సు చేయడం, బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవడం, నీకేం కావాలని అడగాలి, నాకు మృత్యు ఉండకూడదు, ఈ లోకంలో అది కుదరదు, ఇంకొక మాట అడుగు, పరమశివుని యొక్క కామోద్రేకం కలిగి భవించినటువంటి వాడి వలన నీ సంహరింపబడాలి, తథాస్తు అని బ్రహ్మగారు వెళ్ళిపోవడం. వరాలు దొరికాయి కదా అని తారకాసురుడు విజృంభించి స్వర్గలోకం మీద దండయాత్ర చెయ్యడం, పరమశివునికి సుబ్రహ్మణ్యుడు కుమారుడిగా లభించడం, ఆ లభించినటువంటి సుబ్రహ్మణ్యుడు వెంటనే పెద్దవాడవడం, ఆ పెద్దవాడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తారకాసురుడితో యుద్ధం చేసి ఆ తారకాసురుణ్ణి సంహారం చెయ్యడం. ఈ యుద్ధం జరగడానికి ముందు పూర్వాంగంలో ఉన్నటువంటి విశేషంగా అంటే ఎక్కడైతే అసలు ఇదంతా జరిగితే తప్ప, యథార్థానికి కుమార సంభవం జరిగి తారకాసుర సంహారం జరిగితే తప్ప మదనుని యొక్క రక్షణ పూర్వాంగం ఉండదు. కానీ ఇవాళ ఎక్కడికి పరిమితం అవుతుంది ఆమె చేసే నృత్యంలో అంటే, ఆమె ఆ మన్మధుడు పరమశివుడు తపస్సు చేస్తున్నప్పుడు పుష్పబాణ ప్రయోగం చెయ్యడానికి వస్తాడు. వచ్చి ముందు ఒక బాణం ప్రయోగిస్తాడు. శంకరుడు కదలలేదు. బాగా ఆలోచించి ఇలా నీళ్లలోంచి పుట్టిన పుష్పబాణాన్ని ఒక దాన్ని తీసి శంకరుడి మీద ప్రయోగించాడు. ఆయన ఉలిక్కి పడ్డాడు. కామవికారం కలిగింది. తపస్సులో ఉన్న నాకు కామవికారం కల్పించిన వాడెవరు అని చూశాడు. ఎదురుగుండా కనబడ్డాడు మన్మధుడు. మూడవ కన్ను తెరుస్తాడు. బూది కుప్ప అయి కింద పడిపోతాడు. ఆ మన్మధుడి గురించి రతీదేవి ఏడుస్తుంది. అమ్మవారు అనుగ్రహించి మన్మధుడికి మళ్ళీ శరీరం ఇస్తుంది. సృష్టి చక్రం తిరుగుతుంది. ఈ మన్మధుడు బాణం వేయడం, పరమశివుడికి కోపం రావడం, శివుడు తపస్సు చేయడం, ఆయన మూడవ కన్ను తెరవడం, మన్మధుడు పడిపోవడం, రతీదేవి ప్రార్థించడం, మళ్ళీ మన్మధుడు అనంగుడై పైకి లేవడం, సృష్టి చక్రం తిరగడం, ఇది రక్షిత మదనే అన్నప్పుడు ఆవిడ చెయ్యాలి. ఆవిడ ఎక్కడ పూర్తి చేసి తర్వాత చరణానికి సిద్ధపడుతుందో అక్కడ ఖచ్చితంగా తర్వాత చరణానికి ఆమె సిద్ధం కావాలి. ఎవరు? నృత్యం చూడనటువంటి గాయత్రీ శంకరం దానికి ఖచ్చితంగా అందుకోవాలి. ఆమె పాడుతుండగా వీణ అంత గొప్పగా నృత్యం చేసి కామాక్షి పరదేవతని సాక్షాత్కరింపజేసి ముత్తుస్వామి దీక్షితుల యొక్క అనుగ్రహాన్ని మాకు కట్టపెట్టాలి. ఏదమ్మా పండించు తల్లి, ప్రారంభించండి. కంచన కాంచి తిలకం, కంచన కాంచి తిలకం, కంచన కాంచి తిలకం, కంచన కాంచి తిలకం, కరధృత కోదండ బాణశ్రుణి పాశం, కరధృత కోదండ బాణశ్రుణి పాశం, కఠిన స్తన భరణం, కఠిన స్తన భరణం, కైవల్యానంద కందం అవలంబే, కైవల్యానంద కందం అవలంబే, కైవల్యానంద కందం అవలంబే, కంచదళయతాక్షి, కంచదళయతాక్షి కామాక్షి, కంచదళయతాక్షి కామాక్షి, కంచదళయతాక్షి కా
సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం కార్యక్రమం తరువాయి భాగంలో మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. మీ కంఠం కాని మీరు ఆ రక్షిత మదని అన్నప్పుడు ఎంత సేపు పాడారో అంత సేపు కూడా మన్మథ రక్షణకి సంబంధించినటువంటి భంగిమలు పట్టడం గాని చాలా గొప్పగా తల్లి. 1000 కన్నులు ఉన్న వాళ్ళందరూ కూర్చుని చేసిన కార్యక్రమం ఇంత బాగా చేయగలరా అన్నది నా అనుమానం.